హలో అండి, వెల్కమ్ టు ధనశ్రీ బృందావనం. ముందుగా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ పైన ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే నేను పోస్ట్ చేసిన వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇవాళ మనం చూడబోయే రెసిపీ పాన్ ఫిష్ ఫ్రై. ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని ఒక కట్ట కరివేపాకు, 4 పచ్చిమిర్చి, 7-8 వెల్లుల్లిపాయలు, 1/2 ఇంచ్ అల్లం ముక్క, 1 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, రుచికి సరిపడ ఉప్పు, 1/2 పీస్ నిమ్మరసం. ఇందులోకి కాస్త వాటర్ పోసుకొని మెత్తని పేస్ట్లా చేసుకొని పక్కన ఉంచుకోండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ మైదా, 1 టీ స్పూన్ కార్న్ఫ్లోర్, ముందుగా మసాలాలన్నీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఈ క్వాంటిటీస్ అన్నీ 1/2 కిలో చేపలకి తీసుకున్నానండి. ఇప్పుడు చేపలకి బాగా మసాలా పట్టేలాగా బాగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న వాటిని 1 అవర్ ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. మనం ఫ్రిడ్జ్లో ఉంచుకుంటేనే చేపలకి మసాలాలంతా బాగా పట్టి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఫ్రిడ్జ్లో ఉంచి పక్కన తీసాక ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1/5 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఈ చేపల ఫ్రై మొత్తం మనం లో ఫ్లేమ్లోనే చేసుకోవాలి. చూసారా మసాలా బాగా పట్టింది. చేప ముక్క లోపల వరకు ఉడకడానికి మినిమం మనకు 20 నిమిషాల పాటు పడుతుంది. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో వైపు తిప్పుకోవాలి. చూసారా చేప ఆల్మోస్ట్ అయిపోయేలా ఉంది. సో ఫైనల్గా అయిపోయింది. కరెక్ట్గా 20 నిమిషాలకి చేప ముక్క బాగా ఉడికి మంచి కలర్ఫుల్గా అనిపిస్తుంది కదా. సో ఫైనల్గా గార్నిష్, కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవడం. సో ఇవాళ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో వీడియోస్ షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.